స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గోదర్గని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో టైలర్స్ డే. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్టార్ రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు. నిన్న జరిగిన రైతుల ధర్నాకి అధికారులు స్పందించకపోవడంతో మళ్ళీ ధర్నాకి దిగిన రైతులు. టైలర్స్ డే సందర్భంగా గోదావరికని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో సుమారు 500 మంది టైలరింగ్ వర్కర్స్ ఓనర్స్ మధ్య నిర్వహించడం జరిగింది. కుట్టు పని నైపుణ్యంతో మనిషి ఆకృతిక అందం కలిగిస్తుందని, బట్టలు కుట్టేవారు పట్టలేని హై స్కిల్ వర్కర్లు అని ముఖ్య అతిథిగా హాజరైన పెద్దంపేట శంకర్ మెరుగు తెలియజేశారు. కోట్ల రమేష్ మెరుగు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు, సాంస్కృతిక కళాకారులు అలరించారు. ఒక అద్భుతం చేశారు ఈ ప్రపంచంలో. నిజంగా మానవ రూపం ఎలా ఉన్నప్పటికీ, మనిషి ఎలా ఉన్నా మనిషికి ఒక అందాన్ని చేకూర్చే ఒక శిల్పి ఒక రాతిని శిల్పంగా మలిచినట్టు, మనిషికి బట్టలతోటి బట్టలను కుట్టి ఆ మనిషికి ఎలా అయితే సరిపోతుంది బట్టలు, ఏ విధంగా కొత్త రూపాన్ని మనం తీసుకురాగలుగుతాం, వారికి అందాన్ని ఏ విధంగా తీసుకురాగలుగుతాం, ఆ మనిషికి ఆడైనా మగైనా వారి యొక్క రూపాన్ని బట్టి వారి యొక్క శరీర ఆకృతిని బట్టి అద్భుతంగా ఆ బట్టను, అది ఏ కలర్ బట్ట అయినప్పటికీ కూడా ఆ బట్టని ఏ విధంగా అమర్చాలి, ఏ విధంగా కుట్టాలి అనేటువంటి ఒక సైంటిఫిక్ జ్ఞానాన్ని, ఏ చదువు లేకపోయినప్పటికీ, ఏ ప్రత్యేక ఇంజనీరింగ్ లేకపోయినప్పటికీ, మామూలుగా వృత్తి ద్వారా కావచ్చు లేదా ఇతర సీనియర్స్ దగ్గర నేర్చుకోవడం ద్వారా కావచ్చు, పనిని నేర్చుకొని ఒక అద్భుత స్కిల్ను అలవర్చుకొని మరి మీరంతా ఈ సమాజానికి, సమాజంలో ఉన్నటువంటి మనుషులకు ఒక అద్భుత ఆకృతిని ప్రసాదిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి నేను పేరు పేరున అందరం తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ ఇలియాస్ హోవే గారు మరి మీ శక్తిని గుర్తించి ఒక దినాన్ని, ఒక ప్రపంచంలోనే ఒక రోజును మనం పండగగా, ఈ వృత్తిలో ఉన్నటువంటి వారు, ఈ పనిలో ఉన్నటువంటి వారు, ఈ నైపుణ్యత కలిగినటువంటి వారు, ఈ స్కిల్ కలిగినటువంటి వారు ఒక వేడుకగా జరుపుకోవడం కోసం ఒక దినాన్ని వారి పేరిట ఏర్పాటు చేసి అద్భుతంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు మరి వారికి, మీకు, నాకు ముఖ్యంగా మరి మీరు ఈ అవకాశాన్ని ఒక బీసీ నాయకుడిగా, బీసీ ఉద్యమకారునిగా మీలో ఈ యొక్క మన్నన పొందుండి వచ్చిన వరకు ఒక 15 సంవత్సరాలుగా నేను ఎంబీసీ బీసీ ఉద్యమాలు చేస్తా ఉన్నాను. మరి అటువంటి నన్ను గుర్తించి నాకు మీ వేడుకకు ఒక అతిథిగా అవకాశం ఇవ్వడం, ఈ వేడుక నా ద్వారా నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పెట్టాలని. ఈ కార్యక్రమంలో కోదాటి రాజలింగం, కొత్తూరు రాజయ్య, ఈశ్వర్. ఈ రోజు స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో 6 నుండి 9 తరగతి పిల్లలకు డాక్టర్ వేణుకుమార్ మైండ్ ట్రైనర్ పర్యవేక్షణలో సైన్స్ పీరియాడిక్ టేబుల్స్ లోని 118 ఎలిమెంట్స్ ను 210 మంది విద్యార్థులు 96 సెకండ్స్ లో మరియు ఆల్ఫాబెట్స్ రివర్స్ ఆర్డర్ లోని 5 సార్లు 657 మంది విద్యార్థులు 203 సెకండ్లలో చెప్పి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ గోల్డెన్ రికార్డులను సాధించారు. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం 2 రికార్డ్స్కి గాను అప్లికేషన్ ఫామ్ పెట్టడం జరిగిందండి. ఒకటి వచ్చేసి 657 స్టూడెంట్స్ అందరూ కూడా కలుసుకొని కంటిన్యూస్గా ఏ టు జెడ్ అండ్ ఆల్సో జెడ్ టు ఏ వితౌట్ ఎ బ్రేక్ 5 టైమ్స్ చూడడం జరిగింది. సో ఈ 657 స్టూడెంట్స్ కూడా దీనికి గాను 993 సెకండ్స్ తీసుకున్నారు. మనకి ముందు కూడా ఒక వరల్డ్ రికార్డ్ ఈవెంట్, ఇండివిజువల్ ఈవెంట్ జరిగింది, బట్ ఇక్కడ వచ్చి చూస్తే మనకి ఒక గ్రూప్ ఈవెంట్ జరగడం జరిగింది. సో అండ్ సెకండ్ ఈవెంట్ వచ్చేసి వీళ్ళు పెట్టుకున్నది కూడా, యాజమాన్యం పెట్టుకున్నది ఏంటంటే, మనకి 118 ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి. ఈరోజు ఎందుకు చేశారు అంటే, ఈరోజు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు. సో ఫిబ్రవరి 28 అనేది వి కాల్ ఇట్ యాజ్ వరల్డ్ సైన్స్ డే. వరల్డ్ సైన్స్ డేకి పురస్కరించుకొని 118 ఎలిమెంట్స్ని కూడా దాదాపుగా 210 విద్యార్థులు
కలిసికట్టుగా అందరూ ఏకదాటిగా దాదాపుగా 3 మినిట్స్ 23 సెకండ్స్ పట్టిందండి వాళ్ళకి. అంటే 203 సెకండ్స్ లోపు వాళ్ళు 118 ఎలిమెంట్స్ని కూడా 3 టైమ్స్ చెప్పడం జరిగింది, ఉచ్చరించడం జరిగింది. సో ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయం చూస్తే మనకి ఈ గ్రూప్లో 210 పీపుల్ ఉన్న దాంట్లో అది ఎలా పాసిబుల్ అయిందో అది అర్థం అవ్వలేదు. బట్ వీ హ్యావ్ సీన్ అ 4th క్లాస్ స్టూడెంట్స్, ఒక 9 ఇయర్స్ బాబు, ఒక 10 ఇయర్స్ పాప, ఇది చెప్పడం అనేది చాలా వండర్ఫుల్ థింగ్. అండ్ ఫర్ దిస్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్, మేనేజ్మెంట్, స్టాఫ్, మెంటర్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ కృష్ణ వెనీ టాలెంట్స్. ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ 172 దేశాల్లో ఈ ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ బుక్ రావడం జరుగుతుంది. ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డు నేను భారతదేశ ప్రతినిధిగా, నా పేరు బింగి నరేంద్ర గౌడ్. ఈరోజు కృష్ణవే టాలెంట్ స్కూల్ గోదావరిపల్లిలో జరిగిన కార్యక్రమానికి రావడం జరిగింది. చిన్నారులు 657 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సివి రామన్ సిద్ధాంతాన్ని అంతర్జాతీయంగా నెలకొల్పిన ఈరోజు చిన్నారులందరూ ఎంతోమంది సివి రామన్ కావాలని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యజమాని రెడ్డి గారు, గోదావరి కని అంటేనే ఒకప్పుడు అణచికట్టడిగా భావించే ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపులోకి తీసుకురావడం అనేది రెడ్డి గారి వల్లనే. గతంలో కూడా ఇంతకుముందు రికార్డు చేశారు, ఆల్రెడీ ప్రపంచ రికార్డు నిర్మించారు, ఇది 2వ రికార్డు. 2వ రికార్డు రోజు 2 రికార్డులు నిర్వహించడము. ఒకటి లండన్ కేంద్రంగా ఉరబడిన వండర్ బుక్ ఆఫ్ రికార్డు, రెండవది స్విట్జర్లాండ్కి చెందిన రికార్డును కైవసం చేసుకోవడం. ఈ రికార్డు సంస్థలు ప్రతి సంవత్సరం రికార్డు బుక్ రావడము, ప్రతి లైబ్రరీలో కూడా ఈ రికార్డు బుక్ లభించడం, దాంతోపాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు గురించి కూడా మీరు పెట్టుకున్నారు. ఈ 3 ప్రపంచ రికార్డులకు పెట్టుకున్న దాంట్లో 2 స్పాట్లో 2 సర్టిఫికెట్లు రావడము చాలా ఆనందంగా ఉంది. మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాదులకు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించి మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో నిలబెట్టినందుకు ఈ కృష్ణవేణి యాజమాన్యానికి కూడా ముందుగా మెసేజ్ తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుంది ఈ ప్రాంతంలో. విద్యా అభివృద్ధి కోసం మా కృష్ణవేణి విద్యా సంస్థ గత 10 సంవత్సరాలుగా ఎంతో పాటుపడుతూ గతంలో అబాకస్ వరల్డ్ రికార్డ్ సాధించాము. లాస్ట్ ఇయర్లో మా విద్యా సంస్థ తరఫున ముంబైలో జరిగిన మెమరీ ఛాంపియన్షిప్ మా విద్యార్థులకు పంపించాము. జకార్తాలో జరిగిన ఇంటర్నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ మా ఇద్దరు విద్యార్థులను ఇండియా ప్రతినిధులుగా పంపించారు ఇద్దరిని. ఇప్పుడు ఈ గోల్డెన్ స్టార్ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు, వీరికి కూడా ఆల్బర్ట్ ఎలిమెంట్స్ కోసం నామినేషన్ పంపించడం జరిగింది, స్వీకరించి ఈరోజు చేయడం జరిగింది. మా విద్యార్థులు ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ విజయాన్ని సాధించినందుకు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే ఈ దీనికి సహకరించిన మా ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని విద్యాపరంగా భారతదేశంలో 1వ స్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో కృష్ణవేణి విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని తెలియజేస్తున్నాను. చాలా బాగా సాధించాం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా గర్వంగా ఉంది. ఒక పాఠశాలలో నేను విద్యార్థిని కాబట్టి నేను మా వికే సార్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా ప్రతి టీచర్ నాకు చాలా మా అన్ని స్కూల్ 3-4 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. 3-4 డేస్లోనే ఏమైనా చేశామంటే నాకు చాలా గర్వంగా ఉంది. చెప్తావా? గట్టిగా వాయిస్ చెప్పి రికార్డ్ని సెట్ చేశాము. మొత్తం మేము 657 పీపుల్
నేర్చుకుంటున్నాను. తర్వాత ఈరోజు ఇలా చేసామంటే మేము చాలా గర్వించుకుంటున్నాం. నేను చాలా సంతోషిస్తున్నాను. ఫస్ట్ నేను చాలా టెన్షన్ పడ్డాను, అసలు చేసామా, కానీ ఇప్పుడు మేము చాలా గర్వించుకునే విషయం అయింది. అందరికీ తెలిసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నందు, ఐ రిక్వెస్ట్ ఐ హావ్ స్టూడెంట్స్ 10 అట్లీస్ట్ 10 to 11 విత్ అవర్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అర్జున్ బాలకృష్ణ సార్. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా నరేందర్ గౌడ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ డాక్టర్ సాదతి మరియు జ్యోతి, డాక్టర్ విజయ భాస్కర్ గోల్డెన్ స్టార్ రికార్డ్, పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ రోజు మంత్రిని జాతీయ రహదారిపై రైతులు ఎస్ఆర్ఎస్పీ D83 వాటర్ గురించి రోడ్డెక్కారు. ప్రభుత్వం వారం బంద్ పెట్టడంతో నీటి విడుదల క్రింద స్థాయి వరకు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నీరు అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు సుంసాదయ, సభ్యతం గ్రామం, పెద్దపల్లి మండల్. నిన్న ఇదే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. పెద్దపల్లి ఎస్ఐ గారు వచ్చి సాయంత్రం వరకు నీళ్లు విడుదల చేస్తామని డీ గారును ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎడల మీరు ఇదే ప్లేస్ వచ్చి మళ్ళీ ధర్నా చేయాల్సి మీకు మేము అనుమతిస్తున్నాం అని చెప్పి ఎస్ఐ గారు మీడియా ముఖంగా మాకు హామీ ఇచ్చినారు. అదే విధంగా మేము చూసినట్లయితే ఇవాళ ఒకటి అవుతుంది, అయినా కానీ మాకు వాటర్ రావట్లేదు. మా యొక్క 1000 ఎకరాల భూమి ఎండిపోయే అవకాశం వచ్చింది. ఇక్కడ 300-400 మంది రైతులు ఉన్నప్పటికీ కూడా ఏదో లేదు, ఇది ఒక పార్టీ లీడర్లు చేస్తున్నారా అనే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము స్వచ్ఛందంగా రైతులము, రైతు సమితి సభ్యులం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మాకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు ఎక్కడ ఉన్నా కానీ ఈ విషయం మీద స్పందించి తొందరగా వచ్చి నీళ్లు విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం. రైతులు కూడా అత్యంత ప్రధానంగా కీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వము అనేక ప్రాజెక్టులకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ, మరియు విజయనగరం నుంచి వెళ్ళి కాళేశ్వరం నుంచి వెళ్ళి 40,000 కోట్ల రూపాయలు పెట్టి, మరి ఇక్కడికో ఉన్నటువంటి హైదరాబాద్కు, మెదక్కు, రంగారెడ్డిని మొదలైన మెదక్కు, రంగారెడ్డి మొదలైన జిల్లాలకు తీసుకెళ్తుంది. కానీ వరంగల్, మరి తదితర అనేక ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్లు దక్షిణ తెలంగాణ తీసుకెళ్ళి అక్కడ రైతుల యొక్క కాళ్ళు కడతామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వము మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోతను చూడడం లేదు. మరి మా తలపు నుంచి నీళ్ళు పెరుగుతున్నటువంటి మా రైతాంగానికి కూడా ఎక్కడ కూడా నీళ్ళు లేవు. మరి అది పరిగణన చేసినటువంటి రైతాంగము యొక్క బాధ చూడాల్సినటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీద రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి పరిస్థితి రాకుండా అదే బంగారు తెలంగాణ వద్దని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వము మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి కూడా, మరి పక్కనటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక మండలాల్లో నీళ్లు పారుతున్నాయి. మరి మంత్రి నియోజకవర్గంలో రైతాంగానికి నీళ్లు అందడం లేదు. మరి ఈ విషయాన్ని అనేక సార్లు అధికారులు తీసుకెళ్ళినప్పుడు కూడా స్పందించడం లేదు. మరి ఆ విధంగా స్పందించకుండా రైతులు మరి రోడ్ల మీద కట్టి గొడవ చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అవసరమా ప్రభుత్వానికి? మరి ఈ యొక్క పోలీస్ యంత్రాంగానికి, ఈ యొక్క ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా మేమేం పనిచేయడం లేదు. మరి ఈ నీళ్ళు కూడా ప్రభుత్వం ఇస్తారంటే మేము రైతులు పొలాలు వేసుకున్నారు, పంటలు వేసుకున్నారు. మరి ఆడతాడు ప్రభుత్వం ఆడతాడు ఇవ్వకుండా, మరి ఒక కార్యక్రమం గుట్ట రాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వము స్పందించాల్సిన బాధ్యత రైతాంగానికి, మీద ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నిన్న చేయడం ధరణ, మరి నిన్న చేసిన పోలీస్ యంత్రాంగం అధికారులు మాకు హామీ ఇచ్చారు నీళ్ళు వస్తాయని. మరి ఈ రోజు కూడా రాలేదు. మరి ఇక్కడ పెద్దపల్లి పక్క ఉన్నటువంటి గేటును తీస్తే మాకు దగ్గరే ఉన్నటువంటి నీళ్లు వచ్చేది. మరి నీళ్లు రాకుండా ఇవాళ రైతులు పొలాలు ఉన్నటువంటి రైతులు రోడ్ల మీద రావాల్సింది. ఇవాళ రోడ్ల మీద రైతులు ప్రభుత్వానికి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇదంతా అవసరమా ప్రభుత్వానికి? ఇదంతా యంత్రాంగానికి అవసరమా? మరి రైతులు నీళ్ళు ఇస్తే హాయిగా రైతులు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి యంత్రాంగం కూడా స్పందించలేము లేదు. పొద్దు నుంచి కూర్చున్నాకనే ఏ యంత్రాంగం, ఒక పోలీస్ యంత్రాంగం తప్ప ఎవరు రావడం లేదు. పోలీసు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి భయ అధికారులతో మాట్లాడి మేము నీళ్ళు ఇప్పిద్దామని, మరి వాళ్ళు కూడా ఎవరు పోలీసు లేదని చెప్తున్నది. మరి ఇట్లా అధికారులు
రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ యంత్రాంగం ఏది కూడా స్పందించకుంటే మరి మా పరిస్థితి ఏంది? మరి వాళ్ళ శాంతి భద్రతకు సంబంధించి ఏర్పడే అవకాశం ఉంది. మరి దానికి పోలీసులు కంట్రోల్ తప్పితే మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంటుంది. రైతులకు కావాల్సిన నీళ్లు, మరి నీళ్లు నిధులు నియామకాలైన ప్రభుత్వం ఇవ్వాలి. ఆ నీళ్లు ఇవ్వకుండా రైతులను చంపడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇవ్వటువంటి ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్గా రావాలి, మాకు న్యాయం చేయాలి. ఇప్పుడున్నటువంటి కాలువలన్నీ కూడా వారం రోజులు ఆర్తాడిస్తున్నటువంటి కాలువలు కూడా ఒకరోజు కూడా రావడం లేదు. పోలీసు యంత్రాంగాన్ని బట్టి మేము పరిశీలన చేస్తామని ఒక దిక్కు మంత్రి గారు అంటున్నారు, పదే పదే ఎక్కడ ఎండిపోద్దని అంటున్నాడు. మరి ఎక్కడ ఎండిపోవడం కాదు, అసలు పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మరి ఆ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు? మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు? మరి అధికారులు ఎక్కడ ఉన్నారు? పోలీసులు మాత్రం, పోలీసు యంత్రాంగం మాత్రం మా ముందే కనిపిస్తున్నది. వాళ్ళందరి వాళ్ళ సమస్య వచ్చింది కాబట్టి మీరు ఆపు చేయాలి అంటున్నారు. మేము ఆపు చేసే ప్రసక్తి లేదు. ఏ దేనికని ఇవాళ మామూలు 10 మంది చూసి వాళ్ళ అంటున్నారు కావచ్చు పోలీసు యంత్రాంగం మీరు అంతా ఏం చేస్తారనే ఒక ప్రజ్ఞ ఉండవచ్చు, కానీ అది నిజం కాదు. మమ్మల్ని ముట్టుకుంటే మొత్తం మంచి కనిషించడానికి కూడా రైతాంగం కదిలి వస్తారు. మరి ఆ దిశగా ప్రయత్నం చేయకుండానే అధికారులు స్పందించి పై వారికి చెప్పి మాకు ఇవాళ సాయంత్రం వరకు నీళ్ళు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి. దీనిలో భాగంగా వేసవి కాలం పంటకు 8 విడతలు వస్తాయని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటి వరకు 5 విడతలు అయిపోయాయి. అయినా 4 విడతలలో నీరు అందలేదని రైతులను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని వ్యాపోయారు. ఎస్ఆర్ఎస్పీ DIT3 కెర్నల్ ఏఇ వచ్చి చెప్పి ధర్నా విరమించలేదని, చివరికి పెద్దపల్లి సిఐ బసంత్ నగర్ రాజేందర్ ఎస్ఐ వచ్చి రైతులను నచ్చ చెప్పి రోజు రాత్రికి నీరు వచ్చే విధంగా డిఈ ఆఫీస్కి వెళ్లి రైతులతో డిఈ వినతి పత్రం అందజేశారు. ఈ రోజు మంత్రిని జాతీయ రహదారిపై రైతులు ఎస్ఆర్ఎస్పీ DIT3 ఓటర్ గురించి రోడ్డెక్కారు. ప్రభుత్వం వారం బంద్ పెట్టడంతో నీటి విడుదల క్రింది స్థాయి వరకు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నీరు అందడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు సుత్సాదయ, సబ్బితం గ్రామం, పెద్దపల్లి మండల్. నిన్న ఇదే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. పెద్దపల్లి ఎస్ఐ గారు వచ్చి సాయంత్రం వరకు నీళ్ళు విడుదల చేస్తామని డిఈ గారు ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎడల మీరు ఇదే ప్లేస్ వచ్చి మళ్ళీ ధర్నా చేయాల్సి మీకు మేము అనుమతిస్తున్నాం అని చెప్పి ఎస్ఐ గారు మీడియా ముఖంగా మాకు హామీ ఇచ్చినారు. అదే విధంగా మేము చూసినట్లయితే ఇవాళ ఒకటి అవుతుంది, అయినా కానీ మాకు వాటర్ రావట్లేదు. మా యొక్క 1000 ఎకరాల భూమి ఎండిపోయే అవకాశం వచ్చింది. ఇక్కడ 300-400 మంది రైతులు ఉన్నప్పటికీ కూడా ఏదో లేదు, ఇది ఒక పార్టీ లీడర్లు చేస్తున్నారా అనే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము స్వచ్ఛందంగా రైతులము, రైతు సమితి సభ్యులము వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మాకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు ఎక్కడ ఉన్నా కానీ ఈ విషయం మీద స్పందించి తొందరగా వచ్చి నీళ్లు విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం. రైతులు కూడా అత్యంత ప్రధానంగా కీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ, మరియు విజయనగరం నుంచి వెళ్ళి కాళేశ్వరం నుంచి వెళ్ళి 40,000 కోట్ల రూపాయలు పెట్టి, మరి ఇక్కడికి ఉన్నటువంటి హైదరాబాద్కు, మెదక్కు, రంగారెడ్డిని మొదలైన జిల్లాలు తీసుకెళ్తుంది. కానీ వరంగల్ మరి తదితర అనేక ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్లు దక్షిణ తెలంగాణ తీసుకెళ్ళి అక్కడ రైతుల యొక్క కాళ్ళు కడతా అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క గోతను చూడడం లేదు. మరి మా తలపు నుంచి నీళ్లు పెరుగుతున్నటువంటి మా రైతాంగానికి కూడా ఎక్కడ కూడా నీళ్ళు లేవు. మరి అది పరిశీలన చేసినటువంటి రైతాంగము యొక్క బాధలు కూడా మంత్రులు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి పరిధి రాకుండా అదే బంగారు తెలంగాణ వద్దని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వము మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి కూడా మరి పక్కనటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక మండలాల్లో నీళ్లు పారుతున్నాయి. మరి మంత్రి నియోజకవర్గంలో రైతాంగానికి నీళ్లు అందడం లేదు. మరి ఈ విషయాన్ని అనేక సార్లు అధికారులు తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు స్పందించడం లేదు. మరి ఆ విధంగా స్పందించకుండా రైతులు మరి రోడ్ల మీద కట్టి గొడవ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అవసరమా ప్రభుత్వానికి? మరి ఈ యొక్క పోలీస్ యంత్రాంగానికి, ఈ యొక్క ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా మేమేం పనిచేయడం లేదు. మరి ఈ నీళ్ళు కూడా ప్రభుత్వం ఇస్తారంటే మేము రైతులు పొలాలు వేసుకున్నారు, పంటలు వేసుకున్నారు. మరి ఆర్తడి ఇస్తారు ప్రభుత్వం, ఆర్తడి ఇవ్వకుండా మరి ఒక కాలం కూడా ముట్టు రాకుండా చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత రైతాంగానికి, వివిధ ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. మరి ఇప్పుడున్న పరిస్థితులు నిన్న చేసాం ధర్నా, మరి నిన్న చేసిన పోలీస్ యంత్రాంగం అధికారులు మాకు హామీ ఇచ్చారు నీళ్ళు వస్తాయని, మరి ఈ రోజు కూడా రాలేదు. మరి ఇక్కడ పెద్దపల్లి పక్కన ఉన్నటువంటి గేటును తీస్తే మాకు దగ్గరే ఉన్నటువంటి నీళ్లు వచ్చేది. మరి నీళ్లు రాకుండా ఇవాళ రైతులు పొలాలు ఉన్నటువంటి రైతులు రోడ్ల మీద రావాల్సి వచ్చింది. ఇవాళ రోడ్ల మీద ఉన్నటువంటి రైతులు ప్రభుత్వానికి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఇదంతా అవసరమా ప్రభుత్వానికి, ఇదంతా యంత్రాంగానికి అవసరమా? మరి రైతులు నీళ్ళు ఇస్తే హాయిగా రైతులు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి యంత్రాంగం కూడా స్పందించలేము లేదు. పొద్దు నుంచి కూర్చున్నాకనే ఏ యంత్రాంగం, ఒక పోలీస్ యంత్రాంగం తప్ప ఎవరు రావడం లేదు. పోలీసు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరి భయ అధికారులతో మాట్లాడి మేము నీళ్ళు ఇప్పిద్దామని, మరి వాళ్ళు కూడా ఎవరు పోలీసులు లేదని చెప్తున్నది. మరి ఇట్లా అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ యంత్రాంగం ఏది కూడా స్పందించకుంటే మరి మా పరిస్థితి ఏంది? మరి వాళ్ళ శాంతి భద్రత సమస్య ఏర్పడే అవకాశం ఉంది. మరి దానికి పోలీసులు కంట్రోల్ తప్పితే మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంటుంది. రైతులకు కావాల్సిన నీళ్లు, మరి నీళ్లు నిధులు నియామకాలైనటువంటి ప్రభుత్వం ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇవ్వకుండా రైతులంగా చంపడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారు రావాలి, మాకు న్యాయం చేయాలి. ఇప్పుడున్నటువంటి కాలువలన్నీ కూడా వారం రోజులు ఆర్తాడిస్తున్నటువంటి కాలువలు కూడా ఒకరోజు కూడా రావడం లేదు. పోలీసు యంత్రాంగం బట్టి మేము పరిశీలన చేస్తామని ఒక దిక్కు మంత్రి గారు అంటున్నారు, పదే పదే ఎగరెండిపోద్దని అంటున్నాడు. మరి ఎగరెండిపోవడం కాదు, అసలు పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మరి మా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు? మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు? మరి అధికారులు ఎక్కడ ఉన్నారు? పోలీసులు మాత్రం, పోలీస్ యంత్రాంగం మాత్రం మా ముందే కనిపిస్తున్నది. వాళ్ళందరూ వాళ్ళ సమస్య వచ్చింది కాబట్టి మీరు ఆపు చేయాలి అంటున్నారు. మేము ఆపు చేసే ప్రసక్తి లేదు. ఏదేనికని ఇవాళ మామూలు 10 మంది చూసి వాళ్ళ అంటున్నారు కావచ్చు, పోలీస్ యంత్రాంగం మీరు అంతా ఏం చేస్తారనే ఒక ప్రశ్న ఉండవచ్చు. కానీ నిజం కాదు. మమ్మల్ని ముట్టుకుంటే మొత్తం మంచి కాన్స్టిట్యూషన్ కూడా రైతం కదిలి వస్తారు. మరి అధిష్టగా ప్రయత్నం చేయకుండానే అధికారులు స్పందించి పై వారికి చెప్పి మాకు ఇవాళ సాయంత్రం వరకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి. దీనిలో భాగంగా వేసవి కాలం పంటకు 8 విడతలు వస్తాయని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటి వరకు 5 విడతలు అయిపోయాయి. అయినా 4 విడతలలో నీరు అందలేదని రైతులను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని వ్యాపోయారు. ఎస్ఆర్ఎస్పీ D83 కెనల్ ఏఈ వచ్చి చెప్పి ధర్నా విరమించలేదని, చివరికి పెద్దపల్లి సిఐ బసంత్ నగర్ రాజేందర్ ఎస్ఐ వచ్చి రైతులను నచ్చ చెప్పి రోజు రాత్రికి నీరు వచ్చే విధంగా DE ఆఫీస్ కి వెళ్లి రైతులతో DE వినతి పత్రం అందజేశారు.